అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. కరోనా గత 2 సంవత్సరాలుగా యావత్ ప్రపంచం, ఒక రాష్ట్రమనే లేకుండా అన్ని దేశాలు కూడా ఎంతో అల్లాడిపోయినటువంటి దినాలు. నేను కూడా 2 వ్యాక్సిన్ వేసుకున్నాను కదా అని చెప్పని, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు అమరావతి ఉద్యమాలలో అన్నింటిలో కూడా నేను పాల్పంపులు పొందడం జరిగింది. అనుకోకుండా లాస్ట్ మంత్ 13 నిజంగా నా లైఫ్లో చాలా మర్చిపోలేని రోజు. అనుకోకుండా నాకు కరోనా రావటం, నేను టెస్ట్కి వెళ్ళినప్పుడు కరోనా అని నిర్ధారణ అవటం, తెలియకుండానే ఒక భయభ్రాంతులకు నేను గురయ్యాను. సమయానికి మా వారి ఇంట్లో లేకుండా ఉండటం వల్ల ఏం చేయలేని పరిస్థితి, పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్ అని, సో వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలి అని నాలో నేను మదన పడుతున్నటువంటి టైంలో అనుకోకుండా నాకు అది లంగ్స్కి బాగా ఎఫెక్ట్ అయ్యి, సో మిడ్ నైట్ నాకు బ్రీతింగ్ అనేది రాకుండా ఆల్మోస్ట్ నేను చనిపోయానేమో అనుకునేంత స్థితికి నేను వెళ్ళిపోయాను. అటువంటి టైంలో నాకు ఏమి పాలుపంపులు పొందక, ఎందుకో తెలియకుండా లోకేష్ గారికి జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టాను, సార్ ఇలా కరోనా నాకు ఎక్కువగా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నేను లోన్లీగా ఉన్నాను అన్న వెంటనే ఒక నాయకుడిగా ఆయన రియాక్ట్ అయ్యి వెంటనే నాకు యుఎస్లో ఉన్న డాక్టర్ని కనెక్ట్ చేసి, ఇలా అమ్మ ఒక్కరే ఉన్నారు, ఆమెకు ఎటువంటి ఇబ్బందికి కలగకూడదని చెప్పని ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ మరి బసవ తారకమ్మ గారి హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించి, నా వాళ్ళు ఎవరు పక్కన లేకపోయినప్పటికీ కూడాను నిజంగా ఒక నాయకుడిగా తనకు ఉండవలసినటువంటి లక్షణం ఆ టైంలో తను నాకు ఒక తల్లిగా ఒక ఆదుకున్నటువంటి విధానాన్ని బట్టి నేను లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నానండి. నిజంగా ఆ రోజు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఈరోజు నా బిడ్డలకు తల్లి ఉండేది కాదేమో. సార్ మీకు ఎప్పుడు నేను ఒక నా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. అలానే నాకు కరోనా అని తెలిసిన వెంటనే మా టీడీపీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ పేరు పేరున పలకరించి నాకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సార్ నాకు కాల్ చేసి మళ్ళీ అమ్మకి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలా అని చెప్పని అడిగారు. నిజంగా ఇది అతిశయోక్తి అయితే కాదండి, నా మనస్సాక్షిగా నా ఇద్దరు బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. టీడీపీకి పార్టీకి మాత్రమే స్పందన సాధ్యం. ఒక నాయకుడు అంటే జనరల్గా యూజ్ చేసుకుంటారు పొలిటికల్ రంగంలో, కానీ నాకు ఒక కష్టము అనగానే ప్రతిస్పందించిన విధానం నన్ను ఇంకా పార్టీ కొరకు నేనెంత మలుచుకోవాలనే విధంగా తీసుకెళ్ళింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు.